సో మీరేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇట్లా పర్సనల్గా స్కామ్స్ లేదంటే ఓటీపీ షేర్ చేయడం అట్లా? ఇలా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఏదన్నా ఒకటి చెప్తారా ఎగ్జాంపుల్? అట్లా ఒక పేరు చెప్పను, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు లిటరల్గా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే వాడు ఎలా మాట్లాడతారంటే, వాడు డ్రైవరు, 10 సీఆర్లో అయితే నాకు నీ ప్రాజెక్ట్ సెట్ చేయలేను, ఒక 2 సీఆర్ అయితే నేను ఓకే నేను సెట్ చేస్తాను, 10 సీఆర్ నేను వాడిని అడగను కూడా అడగను, వాడు ఎదురుగా వచ్చేసి నేను 10 సీఆర్ అయితే నేను చేయనబ్బా, నేను ప్రాజెక్ట్ సెట్ చేయలేను, 2 సీఆర్ ప్రాజెక్ట్ అయితే నాకు ఓకే అని అందరూ ఫోన్ చేస్తారు, నేను 2 సీఆర్ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాను. ఆ న్యూస్ అనిపిస్తుంది, అరే ఏంటి రా అసలు, నిన్ను ఎవడు అడిగాడు ఫస్ట్, నువ్వు డ్రైవర్ అని నాకు తెలుసు, చేయమన్నా కానీ చేయమంటే గంట గంట టైం వేస్ట్ అండి, అది స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు వాడు. ఇంకా చెప్తూ ఉంటాడు అదంతా ఏంటంటే, నా దగ్గర ఒక 200 కోసం వాడు చేసిన ప్లాన్ అది, ఆ స్కెచ్ అర్థమైంది కాబట్టి ఒక 200 ఉంటాయి. సో ఇలా ఉన్నారు చాలా. ఒక ఫ్రెండ్ ఫ్రెండే, బట్ 6 మంత్స్కి వన్స్ హీ విల్ కాల్ మీ అండ్ హీ విల్ సే, నేను ఏదో ఒక సినిమా కంపెనీ నేమ్ చెప్పి ఆ కంపెనీకి వెళ్ళాను, ఆ కో డైరెక్టర్ని కలిసాను, యునో వాట్, అక్కడ అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి ఉంది, దే విల్ కాల్ యూ. అప్పుడు అవునా, ఓకే 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 ఓకే, కూల్ కూల్ కూల్, ఓకే ఒక 500 డేస్ నేను కూడా వచ్చేసి నాకు ఒక 2-3 టైమ్స్ ఇలా అయింది. దాని తర్వాత నాకు అర్థమైంది జస్ట్ ఫర్ ఆల్కహాల్ ఎండు మాత్రం ఒకటే. ఓకే మీరేమైనా చెప్తారా? ఇంకా రీసెంట్గా ఒకటి అయిందండి, ఎవరో ఒకరు కాల్ చేసి మీ నంబర్ నా ఫోన్ నంబర్ ఏముందో అది ఇంకెవరో యూస్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇంకెవరో యూస్ చేస్తున్నారు చాలామంది మీ ఫోన్ నంబర్ని, ఇది టెలికామ్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళింది, ఇలా ఇలా ఏదేదో చెప్తున్నారు, ఇప్పుడు పోలీస్కి ట్రాన్స్ఫర్, నేను ఒకటి ఏది ఇన్ 20 మినిట్స్ యువర్ ఫోన్ విల్ బి బ్లాక్డ్, ఇలా ఇలా చెప్పారనమాట. దీన్ని ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్తే తర్వాత తెలిసింది దట్ ఐ స్పోక్ టు కపుల్ ఆఫ్ పీపుల్, అప్పుడు కూడా షూట్లో ఉన్నాను, ఒక యాడ్ షూట్లో, ఇది చాలా జరుగుతున్నాయి, ఏదో పెద్ద స్కామ్ అనమాట, ఇలాంటిది ఆర్ రన్నింగ్ దిస్ కైండ్ ఆఫ్, సో నాట్ అ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్ బట్ దిస్ సార్ట్ ఆఫ్ అ స్కామ్ హ్యాపెన్. ఓకే, మీ గురించి ఎవరు మాట్లాడుకోలేదా? వీళ్ళు మాట్లాడుకున్నట్లు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారుగా, ఆయన గురించే మాట్లాడుకొని, అంటే కో డైరెక్టర్ అని చెప్పారు కదా ఇందాక, తన ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, మీ దగ్గర ఎవరైనా అంటే గర్ల్స్ కి నార్మల్ గా ఇంకొంచెం ఎక్కువ బిస్కెట్ చేస్తుంటారు కదా? లేదు అలాంటి, థ్యాంక్ఫుల్లీ అలాంటి ఏం జరగదు, లైక్ నాట్ అ నోన్ పర్సన్ హస్. ఓకే సో నైస్, మీరు చెప్తారు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక పర్సన్ కాదు కానీ ఒక ఓఎల్ఎక్స్లో ఇది అయిందనమాట, ఇలాగే చాలా చాలా పొలైట్గా చాలా జెంటిల్మెన్ మాట్లాడతారు కదా, అలాంటి మాటలు మాట్లాడేవారు, మాట్లాడిన తర్వాత సో ఇది స్కాన్ కోడ్ ఏదో పంపించేవారండి, అంటే నేను ఏదో సేల్కి ఏదో పెట్టామన్నమాట, మేము పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీస్కి ఏదో షిఫ్ట్ అవుతుంటే ఒక జెంటిల్మెన్ లాగా మాట్లాడేవాళ్ళు, ఎంత పొలైట్గా మాట్లాడేవాళ్ళు అంటే అసలు ఎంత కన్విన్సింగ్గా ఉంటుందంటే సరే వేసేద్దామని అనిపిస్తుంది మనకి, తీరా చూస్తే కాల్ లేపటం ఉండదు ఏముండదు. సో నాకు వాళ్ళు కొందరు ఉంటారు, అంటే ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ చాలా కన్విన్సింగ్గా మనీ చాలా అంటే చాలా అనమాట. మనీ ఏమైనా పోగొట్టుకున్నారా? ఆ పోయింది, పోయిందా? నన్ను తెచ్చి తిట్టాడు ఎవడన్నా, నీకు బుద్ధి ఉందారా, తెలియదోడికి ఎవడ వేస్తావరా అనుకోండి, అడు పంపిస్తానాడు అంటే చెప్తున్నారు కానీ డబ్బులు పోయిన సంగతి చెప్పలేరు, అందుకే నేను క్లారిటీ పోయింది. ఎంత? అంత ఎక్కువ ఏం కాదు, 7,000-8,000 అంత. సో నైస్. సో ఇలాంటి స్కామ్స్ కానీ చాలా జరుగుతుంటాయి మన చుట్టూ, వాళ్ళతో జాగ్రత్తగా ఉండి వీళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం, ఈయనతో స్పెషలీ, కానీ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన ఆయన, ఆయనతో కూడా జాగ్రత్తగా అవునా, అంతేనా? ఇది ట్విస్ట్, ఇది ట్విస్ట్, అసలే ట్విస్ట్. ఎక్కడ నుండి ఇన్స్పైర్ అయ్యి రాశారు అంటే నేనే బయోగ్రఫీ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఫన్ టాకింగ్ టు యూ, ఆల్ ద వెరీ బెస్ట్, జూలై 19th, రైట్? యా, గుడ్ లక్, థ్యాంక్ యూ సో మచ్.